మార్కు సువార్త 7వ అధ్యాయము. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకైన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రముగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలువెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయున నేను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి, అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషనయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను, గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోపెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి
పిల్లలు పడవేయు రొట్టె మొక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచాను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయా సముద్రమునొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.